గురించి తెలుసుకుందాము సెల్ఫ్ జాయిన్ అనేది డెఫినేషన్ అయ్యి అందరికీ తెలుసు బట్ సెల్ఫ్ జాయిన్ ఎప్పుడు చూస్ చేసుకోవాలనే దాంట్లో స్ట్రగుల్ అవుతూ ఉంటారు సో అదేంటనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మనము సో ఫస్ట్ సెల్ఫ్ జాయిన్ డెఫినేషన్ ద సీక్వల్ సెల్ఫ్ జాయిన్ ఈజ్ యూస్ టు జాయిన్ టేబుల్ టు ఇట్ సెల్ఫ్ అంటే ఆ టేబుల్ని దాంతోటే జాయిన్ చేయడాన్ని సెల్ఫ్ జాయిన్ అంటాము అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఇట్ జనరలీ డన్

మనకి ప్రైమరీ కీ ఈ టూ రిఫరెన్సెస్ ఉన్నాయి కదా సో ఆ టేబుల్లో ఒక ప్రైమరీ కీ అనేది కంపల్సరీ ఉండాలి ఆ ప్రైమరీ కీని రిఫర్ చేస్తా ఫారిన్ కీ అనేది ఒకటి ఉండాలి అది ప్రాక్టికల్గా ఏంటి అనేది నెక్స్ట్ స్లైడ్లో చూద్దాము అండ్ సెల్ఫ్ జాయిన్స్ ఇంటెక్స్ వచ్చేసి ఇది సో మనకి ఏ కాలం నేమ్స్ కావాలో కాలం నేమ్స్ అన్ని ఇచ్చేసుకోవాలి ఇక్కడ కాలం నేమ్స్ అన్నీ రాసేసుకోవాలి కాలం సేమ్ నేమ్స్ రాసేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇది టేబుల్ వన్ ఇది కూడా టేబుల్ వన్ బట్ మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈచ్ టేబుల్కి డిఫరెంట్ అలియాజ్ నేమ్స్ ఇస్తున్నాము ఇక్కడ ఏ ఇచ్చాము ఇక్కడ బి ఇచ్చాము సో అలా ఒకటే టేబుల్కి మనము డిఫరెంట్ అలియాజ్ నేమ్స్ ఇస్తున్నాము సేమ్ టేబుల్కి అంటే ఈ టేబుల్ బి ఈ టేబుల్ వన్ అనేది బి అనేది ఒక టెంపరీ టేబుల్ అనమాట రైట్ సో మనం ఇప్పుడు ఒక క్విజ్ క్వశ్చన్ చేద్దాము సో రైట్ క్వెరీ టు డిస్ప్లే ద నేమ్స్ ఆఫ్ మేనేజర్ హూ హ్యాండిల్స్ ద ఎంప్లాయీస్ సో ఇందాక చెప్పుకున్నాం కదా ఒక డెఫినేషన్ చెప్పుకుందామని ఇందులో వచ్చేసి ఇప్పుడు మనకి ఇక్కడ ఎంప్లాయ్ ఐడి కనిపిస్తుంది కదా ఈ ఎంప్లాయ్డీ అనే ఎంప్లాయీ ఐడి అనేది ప్రైమరీకి ఇది వచ్చేసి ప్రైమరీకి ఇక్కడ మేనేజర్ ఐడి ఉంది కదా మేనేజర్ ఐడి అనేది ఫారెన్కి సో ఈ టేబుల్లో ప్రైమరీ కీ ఉంది ప్రైమరీ కీని రిఫర్ చేసుకుంటా మనకి ఫారెన్ కీ కూడా ఉంది ప్రైమరీ కీని రిఫర్ చేసుకుంటా మనకి ఫారెన్ కీ కూడా ఇక్కడే ఉంది ఈ దీంట్లో ప్రైమరీ కీ ఏంటి మనకి ఎంప్లాయీ ఐడి అనేది ప్రైమరీకి దాని తర్వాత కీ వచ్చేసి మేనేజర్ ఐడి రైట్ సో ఇప్పుడు చూడండి మనకు కావాల్సిన మన క్వశ్చన్ క్వశ్చన్ అర్థం చేసుకుందాం ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఎంప్లాయీ ఐడి ఉంది మేనేజర్ ఐడి ఉంది బట్ ఇక్కడ ఎంప్లాయీ నేమ్స్ ఉన్నాయి బట్ మనకు మేనేజర్ నేమ్స్ కావాలి అంటే ఏంటనే చూద్దాము ఇప్పుడు ఫర్ సపోజ్ మనకు కావాల్సిన అవుట్పుట్లో ఐడి ఉండాలి పక్కనే మేనేజర్ రావాలి మేనేజర్ మేనేజర్ నేమ్ రావాలి మేనేజర్ నేమ్ రైట్ సో అంటే దీని దీని డెఫినేషన్ దీని మీనింగ్ అంటే ఏం చూద్దాము ఇప్పుడు ఎంప్లాయీ ఐడి వన్ ఉంది కదా ఎంప్లాయీ ఐడి వన్ హ్యాండిల్ చేసేది ఎవరు త్రీ మేనేజర్ ఐడి వచ్చేసి ఎంప్లాయీ వన్కి మేనేజర్ వచ్చేసి త్రీ సో మేనేజర్ త్రీ ఎవరు కృష్ణ రైట్ సో ఇక్కడ వచ్చేసి కృష్ణ అనే నేమ్ రావాలి రైట్ ఇప్పుడు ఎంప్లాయీడీ టూ ఉంది ఎంప్లాయీడీ టూని హ్యాండిల్ చేసేది ఎవరు మళ్ళీ మేనేజర్ త్రీ కృష్ణ సో మనకు ఇక్కడ కూడా కృష్ణ అని రావాలి అండ్ తర్వాత వచ్చేసి ఎంప్లాయి ఫోర్ తీసుకుందాం ఫర్ సపోజ్ ఎంప్లాయీ ఫోర్ని హ్యాండిల్ చేసేది ఎవరు మేనేజర్ టూ అంటే కుమార్ రైట్ సో మనకి ఇక్కడ హ్యాండిల్ చేసేది ఎవరు కుమార్ సో ఇక్కడ నేమ్లో మనకి ఏం రావాలి ఇక్కడ కుమార్ రావాలి అలా సో అన్ సో ఇది క్వేరీ ఇప్పుడు ఈ క్వేరీని ప్రాక్టికల్ గా మనము చూద్దాం ఎట్లా చేస్తాం అనేది సో ఇప్పుడు మనము సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అని రాద్దాము ఎంప్లాయీ వన్ ఎంప్లాయీ వన్ టేబుల్ తీసుకుందాము సో ఎంప్లాయీ వన్ టేబుల్లో సేమ్ ఇందాక టేబుల్ చూసాం కదా మనము అలా వచ్చేసింది ఇందులో మనకి ఎంప్లాయీ ఐడి మేనేజర్ నేమ్ కావాలి సో ఏం రాస్తాం ఫస్ట్ ఎంప్లాయీ ఇక్కడ స్టార్ పెట్టేసుకుందాం తర్వాత కాలం నేమ్స్ ఇచ్చుకుందాము దీన్ని ఈ అందాం అంటే ఎంప్లాయీ టేబుల్ అని అలియాజ్ నేమ్ ఈ ఇచ్చేద్దాము దీనికి దీని మీనింగ్ ఎంప్లాయీ టేబుల్ అని చెప్పి దీన్ని జాయిన్ చేయాలి కదా జాయిన్ స్టేట్మెంట్ రాద్దాం ఏ జాయిన్ అయినా రాసుకోవచ్చు మనం ఇక్కడ ఇన్నర్ అయితే ఇన్నర్ లెఫ్ట్ అయితే లెఫ్ట్ రైట్ అయితే రైట్ ఫుల్ అవుటర్ అయితే ఫుల్ అవుటర్ దీనికి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయి వన్ దీనికి ఎం అనే అలియాస్ నేమ్ ఇస్తాను విచ్ మీన్స్ మేనేజర్ టేబుల్ అని ఆన్ మ్యాచింగ్ రికార్డ్స్ ఏంది ఫారెన్కి ఒక ప్రైమరీకి అండ్ ఫారిన్కి దాన్ని రిఫర్ చేస్తూ ఉండాలి కదా ప్రైమరీకి వచ్చేసి ఎంప్లాయ్ ఐడి ఫారిన్కి వచ్చేసి మేనేజర్ ఐడి సో నేనేం రాస్తాను ఈ డాట్ మేనేజర్ ఐడి ఈక్వల్స్ టు ఎం డాట్ ఎంప్లాయీ ఐడి సో ఇప్పుడు కాలమ్స్ చూద్దాము మనకు కావాల్సింది ఐడి కదా ఐడి కామా నేమ్ రెండు కావాలి ఐడి ఎవరిది కావాలి ఎంప్లాయీది కావాలి సో ఈ డాట్ ఐడి రాస్తాము నేమ్ వచ్చేసి ఎవరిది కావాలి మనకి మేనేజర్ది కావాలి సో ఎం డాట్ నేమ్ అని రాద్దాము ఇప్పుడు దీన్ని రన్ చేసాం అనుకోండి జస్ట్ స్మాల్ ఎర్రర్ వచ్చింది మనకి ఈ డాట్ ఐడి అని అనేది ఎర్రర్ వచ్చింది సో ఈ డాట్ ఎంప్లాయీ ఐడి కదా మనం ఐడి అని రాసాం అక్కడ ఈ డాట్ ఎంప్లాయీ ఐడి కామా నేమ్ అని రాద్దాం సో మనకి ఎంప్లాయీడి నేమ్ వచ్చేసింది దీన్ని కొంచెం ఆర్డర్లో తెచ్చుకోవడానికి ఆర్డర్ బై రాద్దాము ఆర్డర్ బై ఎంప్లాయీ ఐడి ఈ డాట్ ఎంప్లాయ్ ఐడి అసెండింగ్లో కావాలింగ్లో రాద్దాం ఇప్పుడు చూడండి వన్ కృష్ణ టూ కృష్ణ ఫోర్ కుమార్ ఇక్కడ మనం ఒక్కసారి క్రాస్ చెక్ చేద్దాము సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వన్ రాసి ఇప్పుడు దీన్ని రన్ చేద్దాము దీన్ని రన్ చేస్తే మనకు చూడండి వన్ టూ త్రీ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సెవెన్ వచ్చింది మనకు కాకపోతే ఇక్కడ త్రీ లేదు ఎందుకంటే మనం చేసింది ఇన్నర్ జాయిన్ సో ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ వస్తాయి సో ఇక్కడ నల్ ఇక్కడ నల్లుంది కాబట్టి మనకి ఏం రాలేదు సో ఇక్కడ మనకి త్రీ ఇక్కడ నల్లుంది కాబట్టి ఇక్కడ డిస్ప్లే కాలేదు అదే మనం ఒకేలా ఇక్కడ లెఫ్ట్ రాసాం అనుకోండి జాయింట్ స్టేట్మెంట్లో ఫస్ట్ ఈ ఆన్సర్ కరెక్ట్ రాంగ్గా చూద్దాం వన్ కృష్ణ కదా సో వన్ హ్యాండిల్ చేస్తుంది ఎవరు త్రీ సో కృష్ణ టూ టూని హ్యాండిల్ చేస్తుంది కూడా కృష్ణనే సో ఇక్కడ టూ కూడా త్రీ కృష్ణ త్రీ ఫోర్ వచ్చేసి కుమార్ ఫోర్ చూద్దాం ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు టూ టూ అంటే కుమార్ సో ఇక్కడ కుమార్ వచ్చింది అదే ఇప్పుడు మనకి త్రీ కూడా కావాలనుకోండి ఇక్కడ మనం లెఫ్ట్ రాద్దాం లెఫ్ట్ జాయిన్ అని రాసాం అనుకోండి ఇక్కడ మనకి త్రీ నల్ కూడా వచ్చేస్తుంది నల్ వ్యాల్యూ కూడా వచ్చేస్తుంది హోప్ యూ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ సెల్ఫ్ జాయిన్ థ్యాంక్ యూ